ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో పులివెందుల నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు పంపారు. ఏంటంటే, వాళ్ళకి మన ఛానల్లో కనిపించడం ఇష్టం అంట. సో అందువల్ల కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు రోడ్లో రుబ్బుకొని పండగకి చేసుకునే అలసంద వడలు, అరిసెలు, అవన్నీ ఎలా రుబ్బుతారు, రుబ్బుతూ ఏమేమి మాట్లాడుకుంటారు, మిగతా అన్ని కూడా చూసేద్దాం. ఈరోజు పండగ కదా, సంక్రాంతి పార్న అలసంద వడలు, చికెను వేసుకొని తింటారు. మీకు తీపి వడలు కావాలనా కారం వడలు కావాలనా? తీపి వడలు. ఎక్కువ అవి కావాలనా ఇవి కావాలనా? రెండు కావాలా? కోళ్ళు ఎప్పుడు వచ్చారమ్మా? ఈరోజే పార్న కదూ, నాటుకోడి, అలసంద వడలు. పుట్టి ఏం తింటున్నారు? సంగటి చికెన్. ఎందుకు మీకు సంగటి అంటే ఎంత ఇష్టం? మళ్ళీ మధ్యాహ్నం ఏం తింటారు? నువ్వు సిరి, నీకెందుకు సంగటి అంటే ఇష్టం? అదే మీ కాలం వచ్చేలా ఉండవులే, ఇట్లా రుబ్బేటి ఉండవచ్చి ఇట్లా చేస్తుంది. అమెరికాలో ఉన్నారు తెలిసినా, అమెరికాలో కానీ అన్ని నాటువే. ఒకటి కూడా ఇట్లా రెడీమేడ్ తెచ్చి లేదు, బెల్లమే చక్కెర లేదు, బెల్లమే, ఆయిల్ శనకాయ నూనె, అన్ని పళ్ళు పొలారాలే, బువ్వూ కొరబువే, ఆరకలన్నమే అదే జీతం ఇచ్చాను. మంచితనానికి అట్లా బాగా పనిచేసి చేసినాడని కంపెనీలో మా నాన్న వాళ్ళే సార్, మా నాన్న నేను చూసుకోవాలి అంటే. సంక్రాంతి పారనందం అందే. ఎవరు వచ్చినా కనపడుతుంది. ఒక తలకాయ అయినా రావంజులు నేను దోచాలే రుబ్బై చూసేదే. మీరు మీ జనరేషన్కి ఏమీ చెయ్యర్లే సందే చెయ్యరు కానీ తెలిసి మీరు కొనుక్కొని తింటారు. మీ మొగ్గులు కొరత తెచ్చిచ్చాములే, ఏం కష్టపడతారు అంట. మా చేతి ఇంకా బతికి ఉంటే కినా మీ చేతి ఇంకా ఆడ ఎన్నాళ్ళు బతుకుతావు అక్క? ఆ పాప పిల్లలు ఉంటేదానా బతుకుతావా? చదువుకోవాలి కదా, అట్లా చదువుకోవాలంటే మరి ముందు చెప్పచ్చు కదా. నాకేం తెలుసు, నేను వచ్చి తెలుసు ఒక నీకు తెలిసిందే మరి చెప్పచ్చు కదా నాకు. బాగుంది వద్దు. అవునా, మెరిగిందే తీలే బాగుంటుంది. ఇదే ఒక్క లొక్కలు ఉంది స్వామి, బాగుంది ఇంకా చాలు. ఇంకెట్లు ఉండగంటి అది ఉండగుంది అవి తీసినావా? అది బ్యాళ్ళు బెల్లాన్ని తిరుగుతుంది అనుకుంది అని దాంట్లో కలపడా. ఉత్త బ్యాలు తీసి దీంట్లో వేయాలను మళ్ళీ కలిపేటప్పుడు వేచాలి వేసాలి. అయ్యో ఉండాలి ఇప్పుడు బాగుంది వద్దా తీల మాట సార్ దాంబట్టు. అట్లుంటేనే బాగుంటుందికా, గాలలో మాకు నూరి కంటే మెత్త మా ఇస్తే రాపిన కానీ అవే రుబ్బి అవే చేయించా నేను. నేను వచ్చినట్లు మా ఆయన మాకు నేర్పించలేదు. అదే మీ కాలం వచ్చేలా ఉండవులే, ఎక్కడ
ఇట్లా రుబ్బేటి ఉండవచ్చి ఇట్లాడవి చేస్తాయి. అక్కడ అమెరికాలో ఉండాలి తెలిసిన అమెరికాలో కానీ అన్ని నాటువే. హాయ్ నిర్మల ఆంటీ, ఈ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ అమరావతి. అమరావతి ఆంటీ ఎప్పుడు మా ఆరు మీద కూర్చొని మీ వీడియోస్ చూసానే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేస్తుంది, లైక్ చేస్తుంది, కామెంట్ చేస్తుంది. ఈడ చిన్న బావా చూసుకొని వేసుకున్నాము. మీరు పారణ చేయకుండా మా పారణ అంతా మీరు చేస్తున్నారు. నేను దోచాలి రుబ్బుతావేమో రుబ్బు, మీరు చేసింది బాగా. సందులో పెద్దదాని నువ్వే మాకు, ఇంకా మన సాయి పెట్టాలా, మీ నాయన పెట్టాలా ఈ వీడియో అంతా. మరి అందరానికి ఎన్ని ఇంకా చేయమ్మా అనుకుంటారు, ఒక ఇప్పుడు ఉండే చేయరు పొంగవ అవి అట్లా మిక్సీకి వచ్చి. మన టవరం నాడు వాళ్ళు శ్రీమంత్ అని చేసినారు, అసలు ఓ హోటల్లో ఇంత పొంగుతున్నాయి ఇక్కడ గ్రైండర్కి వేసింది. కానీ రుబ్బేటప్పుడు సోడా పడేయాలంట. అవును ఈ అలసంద వడలు కాదు వాళ్ళు వేసింది, ఉజ్జు కూడలే ఉంటాయి కట. దాంతో దీంట్లో కలిసి పోసుకుంటే మరి నేను పోసింది, నేను అవి తెలియకపోయేవాడిని. ఇప్పుడు ఇంకా హోటల్లో అమ్మేదంటే అలసంద వడలు కాదా, ఇవి కాదా, అవేనా మనకు అమ్మేది. అందుకే అంతింతలా ఇట్లా పొంగింటాయి కూరల్లో. తీసుకోరు అంత వేసుకోరు, మా ఇంట్లోకి రాలే కదంగా అవి. ఇంట్లోనే పెట్టి రెండు వడలు పెట్టిండు. అవు ఇంట్లో చికెన్ ఉంది, నువ్వు అట్ట తింటానంటే తీసుకొచ్చా మాకు వద్దుతుంది. రేపు తింటావా? రేపు పిండి ఉంటుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టింట. నేను పొద్దున్న చేర్చాలి, మళ్ళీ సాయంత్రం రేపు బడికి వచ్చినాక పిల్లలకు వడలు వేపించాలి కదా, అప్పుడు జిందువులు అయితే కూర్చోయి. సంక్రాంతికి ఏమో ఖచ్చితంగా చేర్చాలా. మా ఊరు సైడ్ కూడా ఎక్కువ ఈ రోజంతా చికెన్, నాటుకోడి వడ, నాటుకోడి వడ ఇప్పుడే వేయకూడదులే బెల్లం. వాళ్ళు బెల్లాన్ని ఎక్కువ ఇష్టపడతారా? ఏడంది ఇక్కడ పుట్టు ఏడని ఒక రోజు పొట్టు ఉంటే పొంగుతాయంటే బాగా కన్నంగా తెచ్చే పొంగమంటే. బెల్లం దీంట్లో కూడా సోడా పడేస్తారా? బెల్లం ఇప్పుడే వేసి అంత వేసేటప్పుడు రుబ్బేటప్పుడు వేసే సోడా పొడి పొంగుతాయంట బాగా. ఒక 10 నిమిషాలు తీసాను, అది ఆఫ్ చేయి. మిక్సీకి వేసాంలే అనుకొని నేను అంత ముందే దించుతా. బెల్లంగా వస్తాను, మళ్ళీ కాల్చేటప్పుడు సినిమా కానీ. గ్యాస్ ఆఫ్ చేసినారమ్మా, ఈ అబాబకి ఇచ్చేయి, ఆఫ్ చేయి సంధ్య. మధ్యలో
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వాళ్ళ ఊర్లో సందడి అన్నమాట, సంక్రాంతి సందడి. సో కొంచెం మీకు వీడియో అంత క్లారిటీ లేకపోవచ్చు, కాకపోతే పాపం వాళ్ళ ఇష్టాన్ని కాదనలేక ఈ వీడియో వాళ్ళని తీసి పంపించమని చెప్పాను. సో మళ్ళీ ఎప్పుడైనా సరే క్లారిటీగా వాళ్ళ ఊరు విశేషాలు ఏంటో మళ్ళీ చూద్దాం. సో సంక్రాంతికి వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్న వీడియో అన్నమాట ఇది. అది ఇలా తీసేశారనమాట, అడ్డంగా తీసి పంపమని నిలువుగా తీసి పంపించారు. సో ఇక అక్కడ వాళ్ళ ఊర్లో అందరూ ఎలా ఉంటారు, సో ఎలా మాట్లాడుకుంటారు, వారు రుబ్బుతూ ఏమేం కబుర్లు చెప్పుకున్నారు, అవన్నీ కూడా మీరు చూసారు కదా. ఇంకా ఏంటంటే సంక్రాంతికి వాళ్ళ ఊర్లో అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయంట. ఒక టెంపుల్ చూపించారు, ఆ టెంపుల్ ఏదో పడిపోయింది, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో తర్వాత వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరూ. సో ఇద్దరు ఒకే డ్రెస్లో ముచ్చటగా ఉన్నారు కదా, ఇక్కడ ఏదో ఫొటోస్ తీసుకున్నట్టున్నారు, చక్కగా ఉన్నారు కదా ఇద్దరు. సో చూసారా స్టిల్స్ ఎలా ఇస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సంక్రాంతికి. అన్ని వాటర్ కూడా ఏంటంటే లో లెవెల్లో ఉండడం వల్ల పిల్లలందరూ కూడా భయం లేకుండా ఆడుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళ ఊరి వీడియో. సో తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో వాళ్ళని వాళ్ళ ఊరి వీడియో మన ఛానల్లో చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు మన వీడియోస్ ఏది కూడా ఒక్కటి కూడా వదలకుండా చూస్తారంట. సో మన ఛానల్ అంటే చాలా ఇష్టం, విలేజ్ లైఫ్ స్టైల్ ఇష్టం అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక ఇంకా ముందు కాలంలో ఉండేలాగా పల్లెల్లో సందడి అయితే చాలా వరకు తగ్గిందనే చెప్పాలి, కానీ కొన్ని ఊర్లో ఫాలో అవుతున్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగా అంటే వాళ్ళు డైరెక్ట్గా దగ్గరగా తీసుంటే ఇంకా బాగా కనిపించిండేది. వీళ్ళ డ్యాన్స్ అయితే సూపర్గా ఉంది. జస్ట్ మొత్తం చిన్న పిల్లలే ఇవన్నీ కూడా చేస్తున్నారు, ఆ ఊళ్ళో ప్రోగ్రామ్ అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.